రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్పల్లి మండలం రత్నంపేట గ్రామంలో ఉపాధి హామీ కూలీలను సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పలువురు నాయకులు కలిసి సమస్యలను తెలుసుకున్నారు. గత కొన్ని రోజుల నుంచి ఉపాధి హామీ కూలీలకు సరైన సమయంలో వారి బ్యాంకు ఖాతాలో గత కొన్ని రోజులుగా డబ్బులు పడకపోవడం వల్ల ఉపాధి హామీ కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఈ కేంద్రం బీజేపీ ప్రభుత్వం ఉపాధి హామీ కూలీలకు 300 రూపాయలు ఇవ్వాలని జీవో ఏదైతే జారీ చేసిందో యుద్ధ ప్రాతిపాదికన అమలు చేయాలని నాయకులు కోరారు. ఈ కార్యక్రమంలోని మండల సిపిఎం పార్టీ కన్వీనర్ గురిజాల శ్రీధర్, రత్నంపేట గ్రామ ఉపాధి కూలీలు మురళి, లింగంపల్లి ఎల్లయ్య, రామంచ కనకయ్య, గొండ అనిత, ఎల్లవ్వ తదితరులు పాల్గొన్నారు. ఇంత పడుతుందని చూసి చిట్టీలు అస్తలేవు మాకు. వారు ఇంత పబ్లిక్ చేసింది, ఎండలలో ఒక్కొక్కరు కాలిరుగుతున్నాయి, గట్టిగుండి తవ్వుతా ఉంటే గడ్డపళ్ళు ఇరుగుతున్నాయి. అయినా కానీ ఇదివరకు 300 రూపాయలు అనేది మాకు ఇన్కోరు కాలేదు, అంత లేవు. మరి ఇవి ఎక్కడ ఆగిపోతున్నాయి, ఎవరి గురించి ఆగుతున్నాయి మాకు తెలుస్తలేదు. గరీబులము అందరము మొత్తం ఉపాధి పని చేస్తున్నాం కాబట్టి మాకు పైసలు అందాలి 300 రూపాయలతోటి. మేము అందరికీ అనుకూలంగా మేము పనిచేసినప్పుడు మీరు సుతి అనుకూలంగా మాకు సాయం చేసి మాకు ఒక 300 రూపాయలతోటి గిట్టుబాటుతోటి మాకు అందాలి. 25 రోజులు అయిపోయి ఒక పైస లేదు, పని చేస్తున్నాం. మీరు కూడా గరీబ్కు ఏం అనుకుంటలేరు, ఏం చెప్తలేరు. గురాలకు 100 రోజులు నిండాడు చెప్తే మళ్ళీ కొత్త స్టార్ట్ చేస్తుంది. ఇవ్వరు కూడా ఒక కొత్త కూడా చెప్పొచ్చు. ఇప్పుడు మేము ఏం తిరుగుడు, మరి కూరగాయలకు ఎట్లా, కిరణ్ షాప్కి ఎట్లా పైసలు. మేము మరి 300 ఇస్తామని మీరు అంటారు, 300 కూడా ఇవ్వరు, పైసలు చెప్పాయి. 300 రూపాయలు మాకు ఖచ్చితంగా కావాలి, మీరు మాత్రం ఖచ్చితంగా ఇవ్వాలి. లేబర్లకు ఇవ్వకపోతే ఎవరికి ఇస్తారు, ఇక పని చేసే వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా ఇవ్వాలి. ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్పల్లి మండలం రత్నంపేట గ్రామంలో రత్నంపేట గ్రామస్తులతోటి ఉపాధి హామీ కూలీలతోటి మండల సిపిఎం పార్టీ ఆధ్వర్యం లోపల ఇక్కడ వీరు పనిచేసే ప్రదేశం ఏదైతే ఉందో వీరి సాధక బాధకాలు ప్రత్యక్షంగా వచ్చి తెలుసుకోవడం జరిగింది. గత కొన్ని మాసాల నుంచి ఈ కేంద్ర బీజేపీ ప్రభుత్వం ఏదైతే ఉందో జాతీయ ఉపాధి హామీ పథకాన్ని నీరు గార్చే విధంగా కుటిల ప్రయత్నాలు చేస్తుంది. మొదట్లో లక్ష కోట్ల బడ్జెట్ పెట్టిన ఉపాధి హామీ కూలీలకు ప్రతి సంవత్సరం తగ్గించుకుంటా దానికి 60,000-70,000 కోట్లకే కుదించడం వల్ల వీరికి సరైన టైంలో వీరు చేసిన పనికి ప్రతిఫలంగా టైంకు డబ్బులు అనేది పడకపోవడం వల్ల వీరి జీవన స్థితిగతులు అనేది చాలా చిన్న భిన్నంగా ఉన్నాయి. మరి ఇలా చూసుకుంటే ఇలా సొసైటీ లోపల చూసుకుంటే పెరిగిన ధరలకు అనుగుణంగా మీరు ఇచ్చే 200-250 రూపాయలు కూడా అది ఏ మూలకు సరిపోతలేదు కాబట్టి. ఎందుకంటే ఇలా వ్యవస్థ లోపల కూరగాయలు కానీ, నూనె కానీ, ఉప్పు కానీ, పెట్రోల్ కానీ, డీజిల్ కానీ అడ్డగోలు ధరలు పెరిగినాయి కాబట్టి మీరు ఇచ్చే పైసలు ఏ మూలకు సరిపోతలేదు కాబట్టి. ఈ మధ్యకాలంలో కేంద్ర బీజేపీ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు ఉపాధి హామీ కూలీలకు 300 రూపాయలు ఇవ్వాలని చెప్పి మీరు ఏదైతే జీవో అయితే జారీ చేసినారో దాన్ని యుద్ధ ప్రాతిపదికన అమలు చేసి ఇంప్లిమెంట్ చేసి వారి ఖాతాల్లోకి వారు చేసిన పనికి ఫలితంగా ఆ 300 రూపాయలు ఏదైతే ఉందో యుద్ధ ప్రాతిపదికన వాళ్ళ అకౌంట్లో వాడాలి కాబట్టి. ఇప్పుడు గత నెల రోజుల నుంచి ఇక్కడ పనిచేస్తున్నారు కాబట్టి ఈ నెల రోజుల నుంచి కూడా వారి బ్యాంకు ఖాతాలలో కూడా డబ్బులు వాడటం లేదని చెప్పి వాళ్ళు వాపోతున్నారు కాబట్టి మరి వాళ్ళు ఎట్లా బతకాలి, ఏం తినాలి అని చెప్పి ఒకసారి ప్రభుత్వాలు ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచించుకోవాలి. మరి ఇలా వారికి కుటుంబం ఉంటే భార్య పిల్లలు సంసారం రోగం రూపం అనేది ఒకటి ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా 15 రోజులకోసారైనా ఇంప్లిమెంట్ చేసి వారి ఖాతాల్లోకి మీరు ఇచ్చిన ఉత్తర్వులు ఏదైతే ఉందో యుద్ధ ప్రాతిపదికన 300 రూపాయలు వచ్చే విధంగా అమలు చేయాలని చెప్పి సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా సిపిఎం పార్టీ పక్షాన ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేయడం జరుగుతుంది.